అబ్బాయ్ చక్కటి బచ్చలాకు దొరికింది, దాన్ని శుభ్రంగా కడిగి ఇలా దుంపి రెడీ చేసుకుని కడిగి పెట్టాను. కార్తీక మాసంలో బచ్చలాకు తింటే మంచిదని నువ్వే చెప్పావు. తింటాం చాలా మంచిది, అందుకే ఇవాళ వండుకుంటున్నాం మనం. వెరీ గుడ్. ఎలా వండుకుంటున్నాం? పప్పుతో వండుకుంటున్నాం. ముచ్చటగా మూడు రకాల పప్పులు వాడుతున్నాం అందులో. అదేంటంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు. ఈ మూడు పప్పులు ఏం చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఈ మూడు పప్పులు ఏం చేశారంటే ముందే నానబెట్టి పెట్టాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నేను బాగా కడిగి నానబెట్టుకున్నాను, ఇలాగే దీంట్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొంచెం పసుపు 5 గంటలు కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు పోయి ఇప్పుడు పొయ్యి వెలిగించాలి. ఇప్పుడు పప్పు ఉడకడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఆ పప్పు ఉడికిన తర్వాత అప్పుడు బచ్చలాకు దాంట్లో వేసుకుని చక్కగా మెదుపుకోవాలి. ముందుగా ఈ ఆకుకూర అంతా దాంట్లో వేసాయి. మనం ముందు పప్పులన్నీ కూడా నానబెట్టి ఉంచుకుని తర్వాత ఉడికించాం కదా, ఇప్పుడు బచ్చలాకు కూడా చక్కగా మగ్గాలి దీంట్లో. ఇది మగ్గిపోయేలో మనం ఇంకో పని చేయాలి. ఏమిటంటే ఆ గిన్నె పెట్టరా, తాలింపు వేద్దాం. అబ్బాయి కొంచెం నూనె వేసుకో చెప్తా, కొంచెం కాగని. ఇవి కావాలి, ఎండుమిరపకాయలు అయి, పచ్చిమిరపకాయలు అయి. ఇదిగో కొంచెం పసుపు వేసాయి, ఇవో కరివేపాకు పోయి, వెల్లుల్లి ముక్కలు పోయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాయి. కొద్దిగా ఉప్పు కూడా వేయనైనా. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసాయి. ఆ పప్పు గుర్తు ఉంటుంది చక్కగా, ఇదంతా మెదపాలి ఇలాగా. చూసారా ఉల్లిపాయ కూడా కొంచెం గ్రే కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు ఆకుకూర రెడీగా ఉంది కదా, ఇదే తరగమాద గిన్నెలోకి వేసేసి ఇప్పుడు దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. ఏమిటంటే దీంట్లో కాసిన పాలు పోస్తున్నాం, పాల వల్ల కమ్మదనం వస్తుంది. చక్కగా ఈ పాలు అందులో పోసుకోవాలి. ఇది కొంచెం మగ్గాలి. ఈ పప్పు దాంట్లోకి దియమ్మా. ఒక గిన్నె పెట్టుకొని నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి 25 నిమిషాలు పాటు ఉడకనివ్వాలి. అది ఉడికాక అందులో బచ్చలాకు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు ఇంకో గిన్నె పెట్టుకొని నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. వేగాక అందులో పప్పు, బచ్చలాకు వేసి పాలు పోసి కొంచెం మగ్గించుకుంటే బచ్చలాకు పప్పు రెడీ.